సార్ ఇన్నాళ్ళ మీ పరిచయంలో మీ ఇద్దరి పరిచయంలో మర్చిపోలేని సందర్భాలు అనేవి ఏమైనా ఉంటాయో ఒకసారి మాతో పంచుకుంటారా సెవెంత్ మూవీస్ వాళ్ళ లేడీ స్టైల్ అనేది మాకు మా ఇద్దరిని బాగా బాగా కలపడానికి ఎవరైనా బాగా కలవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఒకలాగే ఉండడం సీతారామ శాస్త్రి కవి నేను కూడా రచయితని అది ఎలాంటి సందర్భం అంటే లేడీస్ టైలరు స్క్రిప్ట్ రఫ్గా అయిపోయాక అందులో పాటలు కావాలి సో అప్పటికే అంత పాపులర్ కాదు కానీ ఎస్ సీతారాం శాస్త్రి పేరు మెల్లిగా తెలుసు కొంతమందికి అప్పుడు సెవెంతి మూవీస్ చెప్పా కదా కమల్ హాసన్ గారి ఆ వీధిలో ఉండేది అది మణిరత్నం గారి ఇల్లు లేదా సుహాసిని ఇల్లు లేదా వాళ్ళిద్దరి ఇల్లు మొత్తానికి ఎందుకంటే ఉత్తర పెళ్లి చేస్తున్నారు కాబట్టి అంటే మణిరత్నం కూడా వస్తుండేవాడు ఆఫీస్కి అది ఒక రూమ్లో ఈ పరుపులు అవి వేసేసి రచయితలకి రెడీగా పెట్టేశారు ఇంకా నేను అన్నయ్య సీతారామశాస్త్రి గారు ఒక సూట్ కేసు ఉండేది దాని మీద అట్ట ధరు వేసుకుంటూ ఒక రాగంలో పాడుతుండేవాడు జనరల్గా ఏమిటంటే అందరికి తెలిసిన గారు ఇళయరాజాతో ఎక్కువ చేయించాడు నాకు తెలిసి అన్ని సినిమాలు ఇళయరాజానే ఉంటాడు అతను ఇళయరాజా ట్యూన్ ఇచ్చేవాడు వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి కొన్ని ఒక అరదంటూ పది పదిహేను ట్యూన్లు తీసుకుని వస్తే సీతారామ శాస్త్రిని పిలిచి అది అప్పట్లో టేప్ రికార్డర్ అంటే అందరికీ తెలిసిన పద్ధతి పూర్వం ఏంటంటే పాట రాసేసాక ట్యూన్ చేసేవారు ఉత్తర ఉత్తర ఇప్పుడు ట్యూన్కి పాట రాయడం అనేది ఇప్పుడు ఇప్పటి సాంప్రదాయం ఇది ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అదే పాటకి ట్యూన్ చేయడం అనేది ఎక్కడో తప్ప లేదు ఇప్పుడు తత్కారం ఉంటారు తత్త తత్త తర దత్తదత్తర దత్తర 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 ఎలా ఇస్తాడు అంటే అప్పట్లో చాలా తమాషా అయిన విషయం ఏంటంటే జ్ఞాని అంటారు ఇళయరాజని కానీ ఆయనకి శాస్త్రీయ సంగీతం రాదు తర్వాత నేర్చుకున్నాడు ప్రాసెస్ బాలసుబ్రహ్మణ్యం గారు అంతే అంటే ఇప్పుడు జానకి సుశీల ఘంటసాల గారు వాళ్ళలాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని పాటల్లోకి రాలేదు పాటలు పాడడానికి వచ్చేసిన తర్వాత అవసరాన్ని బట్టి సరదా బట్టి ఇష్టం బట్టి నేర్చుకున్నారు అంచేత సంగీత విద్య అంశుడైన వాడు స్వరాలతో ఇస్తాడు స సరిగమేసలు లేదా స సరిగా అట్లా ఏదో ఒక స్వరం ఇస్తాడనమాట ఇది దీనితోటి రావేయాలి లేకపోతే దాన్ని తత్కారం అంటారు తత్కారం అంటే ఇది చెప్పాం కింద ఇందాక అది ఇది ఇచ్చాడు ఆయన అన్ని పాటలు కొంచెం మన విశ్వ సీతారామ ఒక విషయం ఏంటంటే ఏదన్నా ఒక పాటిస్తే ఆ పాట రాయడానికి ఎక్కువ టైం తీసుకునేవాడు ఎక్కువ టైం అంటే ఎక్కువసార్లు రాసేవాడు అంటే వర్షన్స్ అంటే ఏది తనకే నచ్చి తనకి నచ్చి అంటే అదే దాని దాని ఏమంటామంటే ఒక్కొక్క పదాన్ని చిత్రిక బట్టి దాన్ని వజ్రంలాగా తయారు చేసే పదాన్ని అప్పుడు తను ఫుల్లీ సాటిస్ఫై అయితే తప్ప మనకి రచడు ఇవ్వడు వేటూరు గారు ఏమిటంటే వేటూరు గారు దొరక్క ఏడిపిస్తాడు దొరకడైన ఫస్ట్ మన్ మనిషి అంటూ ఐదు రూములు ఐదు హోటళ్ళు ఐదు కార్లు ఐదు అసోసియేట్లు ఉంటారు ఈయన ఉండడు అక్కడ తప్ప వేరే చోట ఎక్కడో మెరుస్తూ ఉంటాడు ఆయన పట్టుకొస్తే అంటే ఒకవేళ ఆయన వచ్చేస్తే ఐదే నిమిషాల పాట చూను వినడం ఆయన సంగీతం కొడవచ్చు బట్టి అయి అయిపోతుంది సో పదిహేను రోజులు పడుతుంది ఈ పట్టుకోవడానికి సీతారాయణ శైతి దొరుకుతాడు కానీ ఇవ్వాడు ఎందుకు ఒక్కొక్క పదాన్ని చెక్కుతాడు అనుభవిస్తాడు అందుకనే సీతారామ శాస్త్రి సాహిత్యంలో లాంగ్విటీ అంటే ఇంకా రిపేర్లు చేయడానికి ఏముండదు అక్కడ ఒక కోయినూరు వజ్ర కిరీటం అలా రెడీ అయి ఉంటుంది అంటే అందువల్ల అది శాశ్వతత్వం ఉంటుంది అలాగా ఆ పాట పుట్టుక నుంచి ఆ పాట రికార్డ్ అయ్యి జనంలో పాపులర్ అయ్యేదాకా నేను అతనితోటి పర్టికులర్ సినిమాకి తర్వాత చాలా సినిమాలకు చాలా పాటలు అతను రాశాడు కానీ మాకు ఆ ఏమి ఉండవు ముందు పాటలు రికార్డ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు వాళ్ళతో సంబంధం ఉండదు మా స్క్రిప్ట్ మాగా ఉండదు మధ్యలో వచ్చేది రికార్డ్ చేస్తుంటారు ఎప్పుడైనా పరిచయం అవుతుంది కానీ సెవంత్ మూవీస్లో అట్లా కాకుండా ఆల్మోస్ట్ ఒక ఏడాది పాటు ఈ వాజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆల్సో అంటే కది చెప్తుంటే పక్కన ఉండేవాడు అనమాట ఈ తత్కారంతో నానా బాధపడుతున్నాడు ఇది ముఖ్యంగా ఇది ఇప్పుడు నేను చెప్పిన తరదత్తద తరద 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 తరదా తత్ర తత్ర అది ఇచ్చాడు ఏమిట్రా నన్ను ఊరే అనేవాడు ఎందుకంటే నేను అన్నయ్య అనేవాడిని నన్ను ఊరే అని ఏమిట్రా ఇది ల్యారింగ్స్ రెండు ఉన్నాయని చెప్పి చూడ చూసేవా అలాంటిది ఇచ్చాడు అని నిన్న నువ్వు ఎక్కువ బాధపడకనాయా చక్కగా ఏబిసీడీఈఫ్ జిహెచ్ఐజేకే ఎంఎన్ఓపి కార్డ్ ఏడిసేవ అనేవాడు అట్లాసి అన్న ఆ తర్వాత అది అది సంచలనాత్మకమైన పాటగా అది కథ చెప్పే పాట అందులో పుట్టు మీద పాట కదా ఎక్కడ 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 దాక్కున్నా వీళ్ళు లాక్కున్నది తెచ్చే చుక్క అబ్బాబ్ ఆ పదాలు పద విన్యాసం అలాగ ఒక ఎక్కువ కష్టపడ్డాడు అంటే వన్ వీక్ టెన్ వన్ వీక్ పట్టిందేమో అంతా వినిపించాడు అది సూపర్ హిట్ అందులో అన్ని పాటలు హిట్ తద్వారా సినిమా ఫస్ట్ టైం వేసుకు చూస్తున్నప్పుడు నా వెనకాల కూర్చున్నాడు అసలు కింద పడి దొరి అంటే ప్రీవ్యూ చూస్తున్నాం ఒక ఎక్కువ మంది కాకు పది మంది నేను ప్రొడ్యూసర్లు డైరెక్టరు రచయిత సీతారామ శాస్త్రి ఎంత నవ్వుతాడంటే బాగా గట్టిగా ఓపెన్గా నవ్వేస్తాడు సీతారామ శాస్త్రి ఓపెన్గా తిడతాడు అలాగే ఓపెన్గా నవ్వుతాడు ఎంత గట్టిగా నవ్వుతాడంటే చెప్పలేదు నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు నాకు ఒక దశలో ఇది నిజంగా సినిమా భావం నవ్వుతున్నాడా నేను తమ్ముడిని ఏమన్నా నన్ను ఉత్సాహపరచడానికి నవ్వుతున్నాడా నాకు అర్థం కాలేదు ఈ కళ్ళ నీళ్ళు వచ్చేసి వెళ్ళినవ్వాడు నిజంగా చాలా కావలించుకున్నాడు అది చాలా బాగుందిరా బారా శివరా ఇది గ్యారంటీగా హిట్ అన్నాడు అది బ్రహ్మాండమైన హిట్ అయింది ఇంకా నేను నాకు తెలిసి నా నాన్న నా నాలుగో సినిమా నాది ఇంకా అక్కడి నుంచి నేను నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అలా అంటే అలాగా ఎన్ని రాత్రులు ఎందుకంటే నేను కొంచెం ఎర్లీ బర్డ్ పొద్దున్నే లేచేసి పెందరాళే పందరాలే పడుకుంటాం వాడు అట్లా కాదు అతను రాత్రులు ఉదయించే సూర్యుడు తెల్లారుజామున ఎప్పుడో నాలుగింటికి అంచేత సెవంత్ మూవీస్లో నేను పొద్దున్న వచ్చి సాయంత్రం ఉంది సాయంత్రం వెళ్ళడానికి వీలు లేకుండా సీతారామ శాస్త్రి ఉండి అట్లాగా అంటే అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలే అంచేత బ్రహ్మచార్యం అక్కడే పడి వేడుతుండేవాడు అన్నమాట సెవంతి మూవీస్లో ఇంకా రాత్రి ఉండి పొద్దున్న వెళ్ళిపోయేవాడు నేను మళ్ళీ అక్కడే ఉండేవాడు నాకు పెద్ద ఫరకేం పడదు రాళ్ళపల్లి గారు ఇల్లు సెవంతి మూవీస్ అట్లా దాదాపు వన్ మోర్ వన్ ఇయర్ వన్ ఇయర్ పైచర్ ఈ క్రమంలో తమాషాలు ఏమిటంటే అదర్ దాన్ ఫిలిం సాంగ్సు ఇప్పుడు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇది యాక్చువల్గా సినిమా కోసం రాసిన పాట కాదు ఇది ముందే రాసేసుకున్నాడు అప్పుడే ఎప్పుడో వినిపించండి నాకు ఓకే అవునా తర్వాత దాన్ని కృష్ణవంశి పెట్టుకున్నాడు అలాగే అతను కాకినాడలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాడు వాళ్ళ వాళ్ళ వార్షికోత్సవం అప్పుడు పాట రాశాడు ఇది టెలిఫోన్ యంత్రం దూరాన్ని తీగతో కట్టిపడేసిన సమ్మోహన మంత్రం ప్రకృతి బంధనాలను తెంచేసిన వైజ్ఞానిక తంత్రం ఇది ఆకాశానికి జంతువులు బిగించు శృతి చేసిన యంత్రం ఇట్లా మొత్తం ఎంత అద్భుతంగా టెలిఫోన్ డిపార్ట్మెంట్ అంత అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ శాశ్వతంగా గుర్తు చేసుకోగల పాట అలాగా ఒక్కొక్క పదం ఒక్కొక్క పాట పాటి ఇది ఇది అదర్ దాన్ సినిమా శివుడి మీద పాటలు అయితే నేను వాటి మీద పాటలు అయితే రాస్తుంటే నేను ఆనందించడమే కాదు నేను పన్నెండు గంట ఒంటి గంట ఆ ప్రాంతాల్లో ఒంటి గంట దాకా అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న మా సుందరంగారి మిస్సెస్ ఆవిడ మంచి సాహిత్య అభిలాషి అప్పుడు లేని ఒంటి గంట ఏం నాన్న చెప్పంటే అమ్మ మీరు పాట వినాల్సిందే ఇప్పుడే కొత్తగా రాశాడు అని అంటే బలవంత పెడుతున్నాను తెలిసినా కూడా ఎంజాయ్ చేస్తుంది అన్న నమ్మకం అట్లా అప్పుడే పుట్టిన పాటలు అతను అట్లాగా ఎన్ని నిద్రలేని అద్భుతమైన రాత్రులు గడిపాము మేము అట్లాగా శాత సీతారామ శాస్త్రే ఇక అవి మర్చిపోలేని అనుభూతులే అంతా ఒక రోజు కాదు రెండు కాదు కొన్ని ఏళ్ళు అలాగా అలా లేడీస్ టైలర్ మా స్నేహాన్ని బాగా కుట్టాడు Hi, this is Isha javra. This is Manara Chopra. Hi, this is I Then director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to idream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to I Drink.